సిలువ వేయబడిన వ్యక్తి యొక్క మడమ కాలులో ఉన్న మేకును మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రాంతంలో 1968వ సంవత్సరంలో ఆ యొక్క ప్రభుత్వం కట్టుచున్న ఇళ్లను మనం చూసినట్లయితే త్రవ్వకాల్లో బయటపడిన అనేక బోన్ బాక్సెస్ ని మనం చూడగలం. బోన్ బాక్స్ అనగా ఎముకల పెట్టెలు. ఈ ఎముకల పెట్టెలను మనం జాగృతగా గమనించినట్లయితే ఎముక పెట్టి పైన చక్కబడిన ఒక పదం ఉంటున్నది. ఇది చాలా ప్రత్యేకమైన అందర్ని ఆశ్చర్యపరిచిన పదం. అదే హీల్ బోన్ ఆఫ్ యెహోహానాన్ ద సన్ ఆఫ్ హగకల్ అని ముద్రింపబడింది. అనగా యెహోహానాన్ అనే ఒక వ్యక్తి యొక్క మడమ కాలులో గుచ్చుకున్న మేకు అని అర్థం. ఈ విధంగా మేకు కాళ్ళలో గుచ్చుకొని ఉండుట ద్వారా పురాతత్వ శాస్త్రవేత్తలు ఇది రోమా సైనికులు చిలువ వేసిన వ్యక్తి కాలుగా గుర్తించడం జరిగింది. కాళ్ళ ఎముకల్లో సైతం విరగబడినట్లుగా మనం చూడగలం. ఈ విషయాన్ని బట్టి ఆ రోజుల్లో రోమా సైనికులు సిలువ వేయుట ద్వారా మనుషులకు శిక్ష వేసేవారని, కాళ్ళను విరగొట్టేవారని, అలాగే మడమ కాలులో మేకులు దిగగొట్టేవారని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా అయితే యేసుక్రీస్తును సిలువ వేశారో ఆ రోజుల్లో సైతం మనుషులను నేరము చేసిన వారిని ఆ యొక్క రోమా ప్రభుత్వం సిలువ వేసేవారని మనం గుర్తించగలం. అనేక మంది క్రైస్తవేతరులు యేసుక్రీస్తును సిలువ వేయలేదని, చేతులకే మేకులు కొట్టారని, కాళ్లకు మేకులు కొట్టలేదనే వాదన అనేక సంవత్సరాల నుండి మనం వింటూ ఉన్నాం. కానీ ఈ యొక్క బోన్ బాక్స్ని పరిశీలించినప్పుడు యేసుక్రీస్తుకు కాళ్లకు మేకులు వేసినట్లుగా ఈ యొక్క యోహానన్ యొక్క కాలు ఎముక మేకును మనం చూసినప్పుడు దాన్ని గట్టిగా నమ్మగలం. అంతేకాదు ఈ యొక్క ఎముకల పెట్టెను మనం గమనించినప్పుడు వారి కుటుంబస్తులతో పాటుగా ఈ సమాధి ఉందని వారు గమనించి పురాతత్వ శాస్త్రవేత్తలు నేరస్తులను వేరేగా పాతిపెట్టకుండా తమ కుటుంబస్తులతోనే పాతిపెట్టారని మరొక రుజువును మన క్రైస్తవ లోకానికి తెలియచేశారు. దీని ద్వారా యేసు క్రీస్తును కూడా వేరే చోట ఎక్కడ పాతిపెట్టలేదని, మనుషులు తమ కుటుంబాల కొరకు ఒలుచుకున్న గుహల్లోనే యేసు క్రీస్తును పాతిపెట్టినట్లుగా మనం గమనించగలం. ఈ విషయం ద్వారా యేసు క్రీస్తు మరణం, సిలువ మరణం నిజమని, యథార్థమని మనం తెలియచేయగలం.